బ్రో సినిమా అయిపోయింది, పద పద. అమ్మయ్యా సాధనాధారం మోగింది, ఇక చకచకా వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చి పెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. పొద్దున్నీ చెక్ చేయడానికి ఆ రాయిలు ఎవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా. ఇంకేంటి మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్గా విను. బ్రా మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది. బ్రామయ్యా సాధన అలారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. ఇడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా బద్దలు కొట్టు మావా. ఏంటి మావా షాక్ కొట్టేట అరుస్తున్నావు మావా? ఏంటి ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? పటాసో విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది పటాసో. ఉన్న నీళ్ళు సగం తనే కాజేస్తోంది. వర్ష నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. బ్రో వచ్చేస్తోంది బ్రో. ఇక్కడ మా ఇంటి బాత్రూంలోకి నువ్వెందుకు వెళ్తున్నావు? బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి నాన్న. నువ్వు వెళ్ళి నాన్న ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? అంత సౌండ్ ఎందుకు? కొంచెం తగ్గించు సౌండ్ కి వచ్చేసి కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తాను. బ్రో యూ డోంట్ ఫియర్ బ్రో. రెస్పాండ్ రా బేటా, ఎందుకు వస్తారు బేటా? ఏయ్ పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు, అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో, అర్థమైందా? సాధనా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్ ఉంది మామా. ఏయ్ ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డంగా ఆపుతాను, నిలువుగా ఆపుతాను, నీదేం పోయిందా? ఏంటి మా ఏరియా గురించి సీన్ వేస్తారో చీరేస్తానో అనుకున్నావు? బండి తీరా. హలో సాధనా మేడం, పికప్ పాయింట్ ఇదే, బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డర్. బ్రా ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రా. నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రా, మనం పండగ చేసుకోవచ్చు. డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో మేడం వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బరే అప్పటి నుంచి చూస్తున్నా, బలుపుగా మాట్లాడుతున్నావు. బండి తీ లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో తప్పుకోండి, మేడం వస్తున్నారు. ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకుని వస్తున్నారు? కానీ ఇద్దరు చున్నీ వేసుకోలేదు బ్రో. ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు. వద్దా వెళ్ళి వల్లకాడులో ఉండ. అమ్మా వాడిని వదిలేయమ్మా, మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. సచ్చిపోయే వయసులో గచ్చిబౌలి అంట. హే అలెక్సా ప్లే నాతో పెట్టుకుంటే. అలెక్సా ఎవరు ఆఫీగా? అలా నాన్న సెకండ్ సెట్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. మేము కష్టపడ్డామన్నా కానీ ఏరియా మొత్తం అమ్మాయిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగింది. దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం. తిరునాళ్ళకి 5000 ఇచ్చాం, ఫ్లెక్స్ ఎలా ఉంది? మాసుగుందా? ఒట్టి పంచర్ అనేయచ్చుగా. అదేంట్రా పంచర్ అనే పంచర్? నువ్వు పటాస్ అనే శక్తి వేసుకున్నావు, నాకు రెండో పేరు లేదు, అందుకే పంచర్ అనే పంచర్. ఇప్పుడు తెలుసు ఈ ఏరియాలో ఎవరు లెవలో. మన అంబలి పోయడానికి 10,000 రూపాయలు. సాధనా షా ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే పోసే కార్యక్రమాన్ని. అవో బేట సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు. అందరూ రెడీయా? రెడీ 2 1. తిరునాళ్ళలో అంబలి తాగడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు. ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను. నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకప్పగించి వెళ్లారు. పని మొదలెడదాం. దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగిలించాం. అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ ఏం చాలు,
మీ ఆఫీస్ లోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టిన ఇద్దరు ఇన్ఫార్మర్లు పెట్టినా సీ మై ఇన్ఫార్మర్స్. వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండే పోకిరి వెధవలు. నయా పైసా కూడా పనికిరారు. 70K తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు. గట్లనా? గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా, నా పాయింట్ ఆఫ్ వ్యూలా? గళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్. వీటిలో చూడు ఏంటిది. ఓకేనా? హ్యాండిల్ ఇన్స్పెక్టర్. కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్? దీన్ని కనిపెట్టింది ఎవరికైనా? మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్. ఎన్నైనా చెప్పండి సార్, నేను వాళ్ళతో వెళ్ళను. ఇట్లా చూడు, నీ మీద పడ్డ దొంగనే ముద్ర. పోవాలనా వద్దా? ఎక్కువ సోసాయించొద్దు. గట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి. ఏమంటున్నా? 70K మనల్ని ఎంత పరిచయం చేసింది. ఆ 70K మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా. అంబలక్కడి జుంబా, జంబలక్కడి పంబా. రే, దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా? మేము ఎవరు అనుకున్నాం? పోలీస్ ఇన్ఫార్మర్స్. మేము ఎక్కడికి పిలిచినా నువ్వు రావాలి. వచ్చే 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 వచ్చే. అన్నా జ్యూస్ ఎంతనా? 200. 200 గ్లాస్ తో అయితే 500. ఓ, కరెక్ట్ గా ఉంటుందిరా. సారీ సిలిండర్. ఈ కేసు పూర్తయి, దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ 70K కాదు, 7K. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో? నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్, పంచర్. ఎవరు ఎవరు వస్తున్నా ఉండు. కనపడకుండా పని చెక్కు. డోర్ తెరిచిన నీ పాటి నువ్వు వచ్చా? ఏంటిది ఇదా? ఇది పంచర్ లేడు, వాడు బేసిక్ లో స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని. ఏ స్పోర్ట్? అది పబ్జి. పబ్జి? పబ్జి నీకు స్పోర్ట్? మరే, దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు, స్పోర్ట్సే కదా. ఆహా, మరైతే ఎందుకని చెక్ మీద నిల్లనని మా బాస్ పేరు రాసింది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు రాసుంది. చెక్ ని కొట్టేసి నాటుకుంటున్నారా? ఏంది ఒకటే సౌండ్? ప్రశాంతంగా కక్కుసులో కూడా కూర్చోనిరా. ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సల్ని మీద కొస్సలు వేస్తున్నావు. పగలు రాత్రి చూడకుండా తిరిగా మమ్మల్ని అనుమానిస్తా? నమ్మపోతే ఎలా? కక్కుసు కప్పు మిలమిల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నావు? మెయింటెనెన్స్. ఇది కక్కుసు కప్ కాదురా, నా బాస్ కప్. ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 ఇయర్ గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా. ఉండండి రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను? అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది చూపించిన, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊర నాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా, మాకు స్కెచెస్ ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేవో నీ మీద అనుమానం. పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నిన్ను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన షా ఆర్మీ, వాళ్లే నీ ఫ్లెక్స్ మీద ప్యాడరీలు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్నాడు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం. అంతే. అబ్బా, ఏంటో లుక్. ఓయ్ సిలిండర్, బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్ షాంపు ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, 1 రూపాయి చిక్ షాంపు ఇవ్వండి. బ్రో, ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా. ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగ్? అంత సీనే లేదు. మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో, నో సెంటిమెంట్స్ బ్రో. అటు చూడు, సీనల్ రాణి పాత బస్తి కురాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని బ్రో? మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధనా, వాళ్ళకెందుకు డబ్బులు ఇస్తున్నావు? రే, అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోటు ఉద్యోగం వచ్చింది. 1 లాక్ సాలరీ, సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు, అందుకే.
ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. మా వాళ్ళేగా నీకు పరిస్థితి, మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు బయలుదేరు, మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఏంటి ఏరియా గీరే అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. బాగా చూసుకోండి, కుంఫు అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. ఏంట్రా గారడి చేస్తున్నాడు, ఒక్కటి వేద్దాం. భయపడిపోయారు. ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఏడొకడు సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు. అవును సార్, ముస్తఫా ముస్తఫా. ఇడిచి పెట్టకు చానా బ్రిలియంట్ బాయ్. ఆడియో తీఫును పట్టుకోకుండా నిద్రపోడు. అయితే చివరి వరకు తమ పట్టుకోరు. మనోని మకంలో కళ తాండమాడుతుందిలే. ఏని ఏరియా ఇన్స్పెక్టర్ గా ఉన్నంత వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు మామా. చూడు పట్టాసు, సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్ చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది. బ్రో అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రో. ఓ అర్థమైంది అర్థమైంది. అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగలెట్టి వచ్చేసారు. ఇదేగా నీ ఫైల్, ఇదిగో. థ్యాంక్ యూ. పర్లేదు, ఉద్యోగం వెంటనే మానే కోసరేనా? కొద్ది రోజులు వెళ్ళి నిదానంగా మానేస్తే డౌట్ రాదు, ఓకేనా? పిలిచావా? లేదే. పర్లేదు గానీ పంచర్ ఏమో, మావ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా, తనకి నిమిత్త ఫీలింగ్ వస్తుందేమో జాగ్రత్త అన్నాడు సిలిండర్. బేసిక్లీ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్సెన్స్. పోరా పోరా అంది. వద్దు, కంప్లైంట్ ఏమొద్దు సార్, ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం. నీలన్, నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో 6 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలుకు మార్చారు. ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను. హలో, రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్? అవును మేడం, చెప్పండి. సార్, మీరు కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్? తను 4 రోజుల ముందు రిలీజ్ అయింది. థ్యాంక్ యూ. నీలన్, తను రిలీజ్ అయి 4 రోజులైంది. నువ్వు అనుమానించింది కరెక్టే, వచ్చింది కన్యాకుమారి. గొలుసు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుదు నాన్న. తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో. కష్టపడ్డావా నాన్న? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం? అవును, మన వృత్తి కష్టమే కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే, లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నానా, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నానురా. థాంక్యూ బడీ. అదంతా సరే గాని, లవ్ లేదు డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే. సీసీటీవీలో మీ ఫేస్ లు బుక్ అయితే గలసా? కెమెరా చూడగానే ఈయన నిక్కిలించడానికి మేమేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు, కోతిలాగే ఉన్నాడు. సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డర్ డర్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటినీ బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డాడ్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకడు ఫేస్ ని కవర్ చేసుకుని క్లెవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీనే కాల్ చేశారు. అయ్యో పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నీలన్, ఇది నాకు వదిలే, నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అనఫిషియల్ గా వచ్చాను, హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్ప్ అంటే? ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా బండిలో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్లాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచెళ్ళిపోండి అమ్మా. ఏమా ఇలా రామా రామా, ఇల్లెక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు, ఏముంది లోపల? సిలిండర్ కాల్ చేస్తున్నారా, ఒక నిమిషం ఉండు.
హలో, తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేను ఎవరు తీసుకుపోలా. తీసుకుపోలేదా? తాగున్నారా? సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మెషిన్ ఊదపోయి మింగేస్తావేమో. ఎక్కడమ్మా ఇంత డబ్బు? నాదేనండి. ఏ మళ్ళీ చేస్తాను పెట్టి. స్టేషన్ నడవండి. ఏం సార్, తోలే వాళ్ళకైతే తాగకూడదు, వెనక కూర్చొని వచ్చి వాళ్ళు తాగొచ్చు కదా సార్. మీకు కావాల్సింది దేగా, తీసుకోండి తీసుకోండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పోను సార్, పోను సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. వచ్చేటప్పుడు నాకు వాటర్ పట్టరా సార్. ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది సార్. చూడడానికి కదా టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే సార్? వెనకాల రమ్మన్నా సార్. ఇక్కడే ఉంది సార్. సార్ అది సార్, ఈవిడే సార్. సరిగా చూసావా? ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. హే,